హలో ఎవరీవన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ప్రతిరోజు కూడా అమ్మాయిల కోసం చాలా టిప్స్ చెప్తూ ఉంటాను సో అలా చెప్పేటప్పుడు అనిపించింది అమ్మాయిలకు ఎందుకు చెప్పాలి అబ్బాయిలకు కూడా చెప్దాం వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాటికి కూడా సొల్యూషన్స్ చెప్దాం అని అనిపించింది సో అందుకోసమే ఈ రోజు స్టూడియోలో అబ్బాయి ఫేస్ చేస్తున్న ఒక మెయిన్ 5 ప్రాబ్లమ్స్ గురించి అలాగే వాటికి సొల్యూషన్స్ కూడా ఈ రోజు స్టూడియోలో మీతో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను सो फर्स्ट ऑफ ऑल प्रति अबाई मेन पदहे संवस दाटने अबाई मुख्य फेस प्रॉब्लम नंबर वन एंटे स्मॉल एक्ने अन्ट अंत मन कर्दा कुछ दूर के ओवराल बने अदे दिल्ली चूसा मन मन मुखम पैन उमटर गुल्ल लाटी सो गुल्ल को अभी असल मैं वेल्ल के अंदर का అర్థమవుతుంటుందని అన్నమాట మన ముఖం పైన ఉన్నాయి ఏవి అనేసి సో అలాంటి ఎక్కువ ఉంటాయి అన్నమాట అలా ఉండటం వల్ల మీ స్కిన్ అనేది నైస్ గా కనిపించకుండా గర్కలు గర్కలుగా ఏదో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట అంటే స్మూత్నెస్ అనేది ఉండదండి సో గర్గగా ఉంటుంది హార్డ్ గా ఉంటుంది అన్నమాట టచ్ చేసిన వెంటనే అబ్బా ఏంట్రా వీ ముఖం కంకరాలు ఉన్నట్టు ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట సో అలాంటి ప్రాబ్లం కి కారణం ఏంటంటే గనుక ఎక్కువగా మీరు కెమికల్స్ తో కూడినటువంటి పిల్లలు ఏమైనా చేయించుకుని ఉంటారు అన్నమాట సో ఎప్పుడైనా సరే బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడు ఫేషియల్ అంటూ అది ఇది చేయించుకుంటారు కదా సో అలాంటప్పుడు ఎక్కువగా కెమికల్ ఎఫెక్ట్ అనేది మీ ముఖం పైన పడటం వల్ల అలాంటివి వచ్చేస్తాయి అన్నమాట సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే గనుక చార్కోల్ ని మీరు యూస్ చేయడం అన్నమాట సో చార్కోల్ ని ఎందుకు యూస్ చేయమంటున్నాను అంటే గనుక అందులో కెమికల్ అనేది చాలా తక్కువ కంటెంట్ లో ఉంటుందండి చార్కోల్ యొక్క పీలగను మీరు చేయించుకున్నట్లయితే గనుక మీకు ఈ స్మాల్ యాక్ని మొత్తం కూడా దూరమైపోయి మీ స్కిన్ అనేది నైస్ గా కనిపిస్తుంది కావాలంటే మీరు ఆ చార్కోల్ పీలగని ఫేస్ పైన అలా అప్లై చేసి దాన్ని ఇలా రిమూవ్ చేస్తారు కదా అప్పుడు దాన్ని వెనకాల ఒకసారి చూడండి మీ ముఖం పైన ఉన్నటువంటి చిన్న చిన్న స్మాల్ యాక్ని ఉంటుంది కదా అంతా కూడా వచ్చేసి ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఒకసారి మీరు చేత ఇలా టచ్ చేయండి ఎంత స్మూత్ గా ఉంటుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అలాగే ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి రెండో ప్రాబ్లం అంటే మీలో ఉండే రెండో ప్రాబ్లం ఏంటంటే గనుక అన్ఈవెన్ స్కిన్ టోన్ అన్నమాట సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గనుక చాలా మంది అబ్బాయిలలో ఉంటుందండి సో అన్ఈవెన్ టోన్ అంటే ఏంటో అనుకుంటారు సో ఇది ఏమీ కాదండి చాలా మంది చూస్తున్నట్లయితే ముఖం పైన ట్యాన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా సో దీని కారణంగా ఏంటంటే ముఖం అనేది జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో చూడడానికి ఇంప్రెస్ గా అనిపించదు అన్నమాట సో దీని కారణం ఏంటి అనేసి మనం గనుక ఆలోచిస్తే బయటకు వెళ్తూ ఉంటాం కదా సో అబ్బాయిలు అంటేనే ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు సో పనులు చేసే వాళ్ళు ఇంకా సంథింగ్ బయట ఎక్కువ ఉంటారు కదా కాబట్టి అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట సో దీనికి గనుక మీరు సొల్యూషన్ ఏంటి అంటే గనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ స్క్రీన్ ని మీరు అప్లై చేసుకుంటూ ఉండాలండి అంటే మీరు బయటికి వెళ్ళే వస్తారు కదా అప్పుడు ఫేస్ వాష్ చేసుకునేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ ని అప్లై చేయండి సో అలా అప్లై చేసుకున్న తర్వాత ఆ ముఖం ఎలా ఉంటుందంటే ట్యాన్ అనేది కనిపించదండి ఒక రకమైన మాయిశ్చరైజింగ్ లాగా ఉంటుందన్నమాట ఈ సన్ స్క్రీన్ ని మీరు అప్లై చేస్తే సో ఇందులో ఏమంటారు ఏ కంపెనీది వాడటం మంచిది ఏ బ్రాండ్ యూస్ చేయాలి అనేసి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు సో ఈ సన్ స్క్రీన్ లోషన్స్ అనేటివి చాలా బ్రాండ్స్ లో ఉన్నాయి కానీ ఇదే మంచి బ్రాండ్ అనేది నేనైతే చెప్పలేనండి ఎందుకంటే నేనైతే యూస్ చేయలేదు కదా సో మనకు తెలియని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకరికి సజెషన్ చేయడం అనేది రాంగ్ సో అందుకోసం ఏ బ్రాండ్ అనేది నేను చెప్పట్లేదు కానీ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలన్నమాట అయితే అందరూ కాదు 15 సంవత్సరాలు పైబడిన అబ్బాయిలు మాత్రమే వాడండి సో అందుకు లోపల ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు యూజ్ చేయకపోవడం మంచిది అన్నమాట ఓకేనా సో తప్పకుండా సన్ స్క్రీన్ ని ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాలు దాటినటువంటి అబ్బాయిలు ఖచ్చితంగా వాడండి ఓకేనా సో అలాగే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చాలా మంది మీరు ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ పోర్స్ అన్నమాట సో ఏంటి ఓపెన్ పోర్స్ అంటే కనుక ముఖం పైన కావచ్చు మన చర్మం పైన కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా స్వేదరంధ్రాలు అనేవి ఉంటాయండి సో అవి మూసిపోయాయి అనుకోండి నైస్ గా కనిపిస్తాం అనమాట అవి తెచ్చుకుపోయాయి అనుకోండి ఇంకా చెమటా నూనె ఎలాంటిది అంటే ట్యాన్ ఇదంతా కూడా ఆయిల్ ఇదంతా బయటకు వచ్చేస్తుంది కదా దాని వల్ల గలీజ్ గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఆ ఓపెన్ పోర్స్ అనేటివి ఎక్కువగా ఓపెన్ అయిపోవడం వల్ల అందులో జిడ్డు మొత్తం పేరుకుపోయి అందులో డార్క్ స్పాట్స్ మొత్తం కూడా ఏర్పడిపోతాయి అన్నమాట సో అందుకోసమే ఈ ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చేయటం మంచిది అన్నమాట సో ఇందుకోసం మీరు ఏది వాడాలి అనేసి చాలా మంది అయితే అనుకుంటారు సో అది ఇది వాడే కంటే కూడా ఒక మంచి సీరం ని యూజ్ చేయటం మంచిది అన్నమాట సో సీరం అంటేనే 500 400 పెట్టేసి కొనేయకండి సో అంత బడ్జెట్ అయితే అవసరం లేదండి మంచి సీరం ఏది అనేసి అంటే గనుక నాకు తెలిసి రోజ్ వాటర్ లాంటిదైనా సరే వాడుకోవచ్చు అన్నమాట సో రోజ్ వాటర్ ని గనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే గనుక మీ ముఖం ఆటోమేటిక్ గా ఈ ఓపెన్ పోర్స్ ని కవర్ చేయగలుగుతుంది అన్నమాట సో తప్పకుండా యూజ్ చేయండి అయితే
అందులో కూడా ఏ బ్రాండ్ అంటే గనుక నేను చెప్పట్లేదన్నమాట కానీ రోజ్ వాటర్ ఇస్ ద బెస్ట్ ఓకేనా సో అలాగే ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే గనుక కొంతమందికి కొంతమందికి ఏంటండి బుద్ధొచ్చిన పిల్లడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫోన్ కాని లేకపోతే వాళ్ళకి ఇంకా పొద్దే పోదన్నమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో మనలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ ఎక్కువ టైం అయినా కూడా ఆ టైం పక్కన పెట్టేసి మనకు నిద్ర వస్తానన్నా కూడా బలవంతంగా ఆడుకునేసి యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లోను ఇంకా మోజ్ లోను ఎక్కడెక్కడో రీల్స్ చూస్తానే ఉంటాం లేదా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూస్తానే ఉంటాం ఇంకా ఏమైనా ఎంటర్‌టైనింగ్ గా ఉంటే ఆ ప్రోగ్రామ్ ను చూస్తానే ఉంటాం సో ఈ క్రమంలో నైట్ 12 అయిపోతుంది 1 అయిపోతుంది 2 కూడా అయిపోతుంది అన్నమాట సో దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ఈ కంటి కింద ఉంటాయి కదండి సో ఈ అండర్ ఆర్మ్స్ సారీ ఇవన్నీ కూడా మీకు దెబ్బతిపోతాయి అన్నమాట సో ఈ ఇవన్నీ క్యారీ బ్యాగ్స్ లాగా వచ్చేస్తాయి కదా సో అది ఏంటంటే మీకు ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట వాచిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట సో వాటిని గనుక మీరు క్లియర్ చేసుకోలేదు అనుకోండి ఇంకా అంతే కంటి చూపు కూడా పోవడం గ్యారంటీ సో అందుకోసమే అలాంటి ప్రాబ్లం గనుక మీకు వచ్చినట్టయితే ఇమీడియట్ గా మీరు ఏం చేయాలో తెలుసిన సో ఇలాంటి ప్రాబ్లం గనుక మీరు క్యూర్ చేసుకోవాలి అంటే డబ్బుల్ని అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఒక చిన్న ట్రిక్ ని ప్లే చేస్తే సరిపోతుంది అన్నమాట ఏం లేదండి సో ఐస్ క్యూబ్స్ ను అవన్నీ ఇక్కడ పెట్టాలంటే మన బాడీ పైన ఎక్కడైనా పెట్టొచ్చు కానీ కళ్ళ మీద పెట్టాలంటే కష్టం కదా సో ఐస్ తో కూడా క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట కానీ మన ఇంట్లో స్పూన్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఉంటాయి కదా టీ స్పూన్స్ సో వాటిని డీప్ ఫ్రిజ్ లో ఒక గంట పాటు పెట్టేయండి లేదా ఒక అర్ధ గంట పెట్టేయండి చాలు బాగా కూల్ అయిపోతాయి కదా అవి సో రెండు స్పూన్లను తీసుకొచ్చి ఇలా కళ్ళ మీద పెట్టుకోండి సో మన కంటిని మొత్తాన్ని కూడా కవర్ చేస్తాయి అన్నమాట ఆ స్పూన్స్ అనేటివి ఎగ్జాక్ట్ గా కూడా సరిపోతాయి అన్నమాట సో వాటిని కళ్ళ మీద కనుక పెట్టుకుంటే ఒక 10 నిమిషాలే అండి ఎక్కువ అయితే ఏం అవసరం లేదు సో 10 నిమిషాలు పెట్టుకుంటే కనుక ఈ కంటి కింద భాగాలు నలుపెక్కిపోయి ఉన్నా కూడా లేదా ఏదైనా వాజినట్టు అనిపించినా కూడా వెంటనే నేమైపోతాయి అన్నమాట కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇవి ఎక్కువగా మీకు ఎప్పుడు ఇబ్బంది పెడతాయి తెలుసిన మార్నింగ్ ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి నైట్ అంతా మీరు నైట్ అవుట్ చేసేసి ఫోన్ చూసి ఉంటారు కదా సో లేదా ఏదైనా పనుల వల్ల మీరు నిద్రపోకుండా ఉంటారు కదా దాని ఎఫెక్ట్ అంతా కూడా కళ్ళ మీద పడుతుంది కదా సో అలాంటప్పుడు మీరు ముందుగానే ఆ స్పూన్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు ముందు ఆ కళ్ళ మీద పెట్టుకోండి కళ్ళు అట్లనే లైట్ల లాగా వెలిగిపోతాయి అన్నమాట కాబట్టి ఒకసారి ట్రై చేయండి సో అబ్బాయిలు కదా ఎవరైనా చూస్తారేమో అనేసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంత సిగ్గు మీరు ఫీల్ అయ్యేటి అంటే వాష్రూమ్ లోకి వెళ్ళి పెట్టుకోండి తప్పే లేదన్నమాట ఓకేనా సో అదే అన్నమాట సో లాస్ట్ వన్ కనుక మీరు వింటే కనుక అవునా ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది కదా అనేసి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ది కూడా చూడండి సో ఇంతవరకు వచ్చి మీరు చూసారు అంటే కనుక మీకు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియోని ఇంతవరకు చూసారు నిజంగా గ్రేట్ అండి మీరు సో ఈ లాస్ట్ ది కూడా వినండి మీకు కనుక ఈ ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోండి ఓకేనా సో లాస్ట్ వన్ ఏంటంటే కనుక యాక్నీ బంప్స్ అన్నమాట సో చాలా మందికి ముఖం పైన గుల్లలు వచ్చేస్తాయండి ఇంతకు ముందు స్మాల్ బంప్స్ చెప్పాను స్మాల్ యాక్నీ చెప్పాను కదా సో ఇదేంటంటే యాక్నీ బంప్స్ అనమాట పెద్ద పెద్దది అనమాట సో ఇవి చుట్టానికి ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటుంది ఒక్కటే వచ్చి ఉంటుంది అనమాట సో దీన్ని గుంచుకుందామా అంటే ఇది ఒక అడ్డుగోడలాగా కనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి ఎక్కడ నెగిటివ్గా అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందో అనే భయంతో కొంతమంది పగలు కొట్టేస్తారనమాట ఇంకొంతమంది అది పోవడం కోసం ఏదేదో క్రీములు వాడేస్తూ ఉంటారు దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ఇంకా పక్కన కూడా మొలచేస్తూ ఉంటాయి అనమాట ఇంకొంతమంది పగలు కొట్టేస్తారు కదా ఆ చేతులతో ఇలా పిండుతారు కదా సో అందులో ఉండే బ్యాక్టీరియా పక్కనకి వెళ్ళేసి ఆ పక్కన కూడా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట సో గలీజ్ అంతా అయిపోతుంది అనమాట ఎంత గలీజ్ అయిపోతుంది అంటే ఫోటోలో చూస్తున్నారు కదా అంత గలీజ్ అయిపోతుంది అనమాట సో అలా మాత్రం మీరు చేయకండి ఒకవేళ పగలగొట్టాలి అనుకుంటే కనుక ఏం చేస్తారు నాప్కిన్ ఉంటుంది కదండి సారీ టిష్యూ పేపర్ ఉంటుంది కదా సో దాంతో ఇలా పెట్టేసి పిండేసి దాన్ని డస్ట్బిన్లో పడేయండి తర్వాత వెళ్ళి నీట్గా చేతులని కడుక్కోండి అంతే తప్ప ఆ చేతులతో పిండేసి మళ్ళీ ఇక్కడంతా అంటుకోవడాలు దాంతో ఏమైనా తినడాలు అలాంటివి చేస్తారనుకోండి ఎక్కలేని రోగాలన్నీ మీకే వస్తాయి అనమాట కాబట్టి అలాగా టిష్యూ పేపర్తోనో ఏదో టవల్తోనో సంథింగ్ వేస్ట్ పేపర్తోనో అలా పిండేసి పడేయండి సో అంతకంటే కూడా బెస్ట్ టిప్ ఏంటంటే అసలు దాన్ని పిండకుండానే ఉండటం సో అలా కనుక చేస్తే మీకు ఖచ్చితంగా దాని యొక్క బ్యాడ్ ఇంప్రెషన్ బ్యాడ్ రిజల్ట్ అనేది మీకు కనిపించదన్నమాట సో పిండాలనుకోండి పక్కన వస్తాయి పిండకుండానే ఉంటే దాంతోనే పోతారు కదా సో పిండకుండా ఉండాలనుకోండి ఆ ఒక్కటి పోవాలంటే ఇలా ఏం లేదు టవల్లో ఐస్ క్యూబ్ పెట్టేసి దాన్ని అలా మసాజ్ చేయండి అంతే కొద్ది రోజులు మహాంటే 2-3 రోజులు చేశారనుకోండి వెళ్ళిపోతుంది అంతే తప్ప అది నవ పెడతా ఉందనేసో ఇంకెవరికో కనిపిస్తా ఉందనేసో దీన్ని పోగొట్టుకోవాలనేసో పిండేసి పగలగొట్టేసి దానికి ఇంకా 1, 2, 3, 3కి 10 ఇలా చేస్తున్నారనుకోండి ముఖం మొత్తం కూడా డ్రైనేజ్ అయిపోతుంది అనమాట సో ఇలా వస్తుంది అనేసి ఏమనుకోకండి ఉండే నిజం అనమాట అయితే ఓకేనా సో మీరు ఒప్పుకుని ఇదే జరుగుతుంది కావాలంటే చాలా మందిని గమనించండి చాలా మంది ఇలా వచ్చేసి ఉంటాయి కదా ఎలా వచ్చారని అంటే కనుక
వాళ్ళు ఇదే చెప్తారు ఫస్ట్ ఒకటి వచ్చిందిరా దాన్ని పొగట్ కూడా పోసి ఇది చేశాను అవి నేపోయినాయిరా అనేసి ఖచ్చితంగా చెప్తారు కాబట్టి మీరు ఆ తప్పులు మాత్రం అసలు చేయకండి ఓకేనా సో ఒక టవల్లో ఐస్ క్యూబ్ని పెట్టేసి అలా మసాజ్ చేయండి సో అంతే ఒక 2 or 3 days చేస్తారంటేనా యాక్సిమం అది వెళ్ళిపోతుంది అంతే ఓకేనా సో ఇది అండి మీకు ఈ 5 problems లో ఏ ఒక్కటి ఉన్నా కూడా నేను చెప్పిన ఈ టిప్స్ తోటి ఈ సీరమ్స్ ఇవన్నీ చెప్పాను కదా సన్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా మీరు ఏది మీకు ప్రాబ్లం ఉంటే దానికి రిలేటెడ్ సొల్యూషన్ని ఎంచుకునేసి దాన్ని ఫాలో అయిపోయి దాన్ని క్లియర్ చేసుకోండి ఓకేనా సో ఇది గైస్ ఐ హోప్ మీకు అందరికీ కూడా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను తెలుసుకొని మీ ముందుకు తీసుకొచ్చాను అన్నమాట మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా వీడియో గురించి ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో వల్ల నేను అంతా ఏదో తెలుసుకున్నానో నాకు ఉపయోగపడింది అని మీకు అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఓకేనా సో బాయ్ అండి టేక్ కేర్.